తెలంగాణలో మూడు విడతల పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా అన్ని చోట్ల ఎన్నికలు సాఫీగా సాగాయి. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించింది. కొత్తగా ఎన్నికైన సర్పంచులు ఫిబ్రవరి 2 నుంచి తమ పదవిలో కొనసాగవచ్చని పంచాయతీరాజ్ కమిషనర్ నీతూ ప్రసాద్ తెలిపారు. ఇక ఓవరాల్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మూడు విడతలుగా నిర్వహించినటువంటి పంచాయతీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ రోజుతో ముగిశాయి. కౌంటింగ్ కూడా కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో మూడు విడతలుగా నిర్వహించినటువంటి పంచాయతీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ నెల 21తో పాటు ఈ నెల 25, ఈ నెల 30న కూడా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఓవరాల్గా 12,751 పంచాయతీలకు గాను 12,739 పంచాయతీల్లో ఇప్పటికే ఎన్నికలు నిర్వహించారు రాష్ట్ర ఎన్నికల సంఘం. పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించి అటు 1,95,00,000 బ్యాలెట్ పేపర్లను కూడా ముద్రించడం జరిగింది. పూర్తి స్థాయిలో మొదటి విడతకు సంబంధించి 4,479 పంచాయతీలకు గాను 9 పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. అంతేకాకుండా అందులో 769 పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా అందులో మిగతా 3,701 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఎన్నికలు నిర్వహించారు. అందులో ప్రధానంగా అభ్యర్థులు 12,202 అభ్యర్థులు పోటీ పడ్డారు. అంతేకాకుండా రెండో ఫేజ్కు సంబంధించి 4,132 గ్రామ పంచాయతీలకు గాను అందులో 5 గ్రామ పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. 788 పంచాయతీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏకగ్రీవం కావడం జరిగింది. దానికి పూర్తి స్థాయిలో 4,132 గ్రామ పంచాయతీలకు గాను 3,342 అంటే 3,342 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు కూడా ఈ నెల 25న జరిగాయి. అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఈ రోజు జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 4,116 గ్రామ పంచాయతీలకు గాను అందులో 10 పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. అందులో ప్రధానంగా 577 గ్రామ పంచాయతీలు ఇప్పటికీ ఏకగ్రీవం కాగా 3,529 గ్రామ పంచాయతీలకు ఈ రోజు ప్రధానంగా ఎన్నికలు అయితే జరిగాయి. దాదాపు నెల రోజుల పాటు ఎన్నికలు ప్రక్రియ కొనసాగినప్పటికీ గతంలో ఆగస్టులో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పు నేపథ్యంలో 3 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి చెప్పగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికీ సమాయత్తమైంది. అంటే అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఈ ఎన్నికలకు సంబంధించి కొంత వాయిదా పడడం జరిగింది. పూర్తిగా పటిష్ట ప్రణాళికలతో ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే ఈ ఎన్నికలను కూడా ప్రధానంగా నిర్వహించింది. కాకపోతే కొన్ని వైఫల్యాలు అయితే రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి వైఫల్యాలు అయితే బయటపడ్డాయి. ఎందుకంటే సిబ్బందికి ఇచ్చినటువంటి ట్రైనింగ్ ఏదైతే ఉందో సిబ్బందికి కూడా ప్రాపర్గా వాళ్ళకు సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇవ్వలేకపోయింది. ఎక్కడ మద్యంకు సంబంధించి డబ్బులకు సంబంధించినటువంటి ఎక్కడ అరికట్టలేకపోయింది. రాష్ట్రంలో కొన్ని చోట్ల ఘటనలు కూడా పూర్తిగా చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా బ్యాలెట్ పేపర్ల విషయానికి వస్తే బ్యాలెట్ పేపర్లు కూడా ఎక్కడికక్కడ ముద్రణ విషయంలో కూడా ఒక పేరుకు సంబంధించినటువంటి అభ్యర్థి గుర్తు ఇంకొకరికి, ఇంకొక అభ్యర్థికి సంబంధించినటువంటి గుర్తు ఇంకొకరికి పడడంతో కొన్ని చోట్ల ఇప్పటికే వాయిదా పడడం జరిగింది. పూర్తి స్థాయిలో ఫస్ట్ విడతలో కానీ, రెండో విడతలో కానీ, మూడో విడతలకు సంబంధించినటువంటి పంచాయతీలో కొన్ని పంచాయతీలకు కూడా పూర్తి స్థాయిలో ఎన్నికలు కూడా వాయిదా పడడం జరిగింది. కొత్తగా ఏర్పాటు చేసినటువంటి అంతకుముందు ఏర్పాటు చేసినటువంటి బడ్జెట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో బడ్జెట్ సమావేశాల్లో ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి తండాలను కూడా గ్రామ పంచాయతీలు చేశారు. ఈసారి ఓవరాల్గా తండాలను కూడా గ్రామ పంచాయతీలు చేయడంతో అదాపు 5,000 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో తండాలు వాటికి కూడా ఈసారి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఎక్కడికక్కడ ఈ ఎన్నికలకు సంబంధించి అయితే పోలీస్ భద్రత కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేసి 144 సెక్షన్ ఏర్పాటు చేసి పోలింగ్ బూత్ల వద్ద ఎవరిని కూడా రానికుండా అటు వెబ్ కాస్టింగ్ ద్వారా కానీ వీడియో కెమెరాల సహాయంతో రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచే ఈ ఎన్నికలు కూడా పకడ్బందీగా నిర్వహించడం జరిగింది. ఓవరాల్గా 3 నెలల నుంచి ఈ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి ఎన్నికలు కూడా ముగియనున్నాయి. అయితే కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులు ఎవరైతే ఉన్నారో ఫిబ్రవరి 2 నుంచి వాళ్ళు ఆ పదవిలో కొనసాగుతారని కూడా పంచాయతీరాజ్ కమిషనర్ నీతూ ప్రసాద్ కూడా చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించి ఓవరాల్గానైతే ఈ రోజు వాళ్ళు కూడా ప్రశాంతంగా కొనసాగాయి. కొన్ని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే ఎన్నికలను కూడా ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. ఓటు